అమ్మ చేసినటువంటి బిస్కెట్స్ తయారీకి ముందుగా పావు గ్లాసు నీళ్లు వేసుకుని అందులో 1 గ్లాస్ షుగర్ వేసుకుని బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది హీట్ చేసి పక్కన పెట్టుకుని 3 గ్లాసెస్ మైదా కానీ లేదు అంటే గోధుమ పిండి కానీ వేసుకుని 1 గ్లాస్ సూజీ వేసుకుని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని హీట్ చేసినటువంటి ఆయిల్ని అందులో మిక్స్ చేసుకోవాలి టోటల్ కానీ. తర్వాత షుగర్ సిరప్ ఉంది కదా అదంతా కూడా కలిపి మిక్స్ చేసుకుని ఇలా డౌలాగా ఒక పిండిలాగా రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత వాటిని పెద్ద సైజు ఉండల కింద చేసి పక్కన పెట్టుకుని చక్కగా ఈ గోధుమ పిండి సపోర్ట్ కానీ లేదంటే మైదా పిండిని వేసుకుని ఇలా చపాతీలుగా చేసుకుని చాక్ తోటి నచ్చిన షేప్స్లోని బిస్కెట్స్ కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసినటువంటి బిస్కెట్స్ అన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. తర్వాత వీటిని నెమ్మదిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవడమే. ఇంతేనండి అమ్మ చేసినటువంటి బిస్కెట్స్ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.